గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు కాఫీ టైమ్ సిపెన్సి. నేను నారాయణ రెడ్డి. వైద్యో నారాయణో హరి. తల్లిదండ్రులు మనకు జన్మనిస్తే వైద్యులు మనకు పునర్జన్మనిస్తారు. అటువంటి డాక్టర్స్ అందరికీ నేషనల్ డాక్టర్స్ డే సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమంలో మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్టు పొన్నూరి వెంకట శ్రీనివాస్ గారు. వారిని అడిగి తాజా విశేషాలు ఏంటో తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ సార్. ఒకసారి హెడ్లైన్స్ చూద్దాం. ముందుగా సాక్షి, పరిశ్రమలకు రాచబాట. ఈఓడిబి 2020 ర్యాంకింగ్స్లో 97.89% ఏపీ ఫస్ట్. పూర్తి స్థాయి సర్వే ఆధారంగా వరుసగా 2007 ర్యాంకుల ప్రకటన. ఆంధ్ర జ్యోతి, ఆర్టీసీ బాధుడు, డీజిల్ సెస్ భారీగా పెంపు, నేటి నుంచే కొత్త ఛార్జీలు, 2.5 నెలల్లో 2వ సారి, ఈసారి ప్రతి స్టేజీకి పెరిగే బాధుడు. ఈనాడు, కాటేసిన కరెంటు, 5 నిండు ప్రాణాలు బుగ్గిపాలు, ఆటోపై తెగిపడిన విద్యుత్ తీగ, శ్రీ సత్యసాయి జిల్లాలో ఘోర ప్రమాదం, ఉడత ఊపితే తీగలు తెగుతాయా, విద్యుత్ ప్రమాదంపై అధికారుల వింత వాదన. ఇది చాలా. ఇక ఆంధ్రప్రభ, ప్లైనరీలో కొత్త రత్నం, నవరత్నాలకు అదనంగా మరో ప్రజాకర్షక పథకం అంట. మెరుగులు దిద్దుతున్న అధికార యంత్రాంగం 2017 ప్లైనరీలో చేసేది చెప్పారు. ఇది కొత్త పథకం ఒకటి. విశాలాంధ్ర, మహారాష్ట్ర సీఎంగా ఏక్నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్, రాజభవన్లో 2 ప్రమాణ స్వీకారం. సూర్య, పోలీసుల దొంగల సంస్కృతి, అర్ధరాత్రి గోడలు దూకి వెళ్లడంపై చంద్రబాబు అభ్యంతరం, ప్రభుత్వ పెద్దల ప్రాపకం కోసం బరి తెగిస్తున్నారని ఆగ్రహం, మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిక. ఇక ప్రజాశక్తి, 3న అల్లూరి 125వ జయంతి సభలు, వామపక్షాల పిలుపు. వార్త, అంతరిక్షంలోకి PSLV-C53 నిర్ణీత కక్షకు చేరిన 3 సింగపూర్ ఉపగ్రహాలు, దేశీయ పరిశోధనలో మరో మెట్టు, ఇస్రో చైర్మన్ సోమనాథ్. ప్రధాన వార్తలు అవి సార్. ఓకే. ఆర్టీసీ బాధుడు, సత్యసాయి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, 2 విచారించాల్సిన విషయాలు. ఇక మన జిల్లా వార్తలకు వస్తే సార్, ఈరోజు నేషనల్ డాక్టర్స్ డే. సో ఏంటి సార్ డాక్టర్స్ డే? డాక్టర్ అంటే కనిపించిన దైవం మానవుడు పైన అంటారు చూసారా. అట్లా భగవంతుడు ఈ రూపంలో వచ్చి మనిషిలాగా అవతరించి డాక్టర్గా అవతరించి మనకి అనేక రకాలైనటువంటి సేవలు చేయటం జరుగుతుంది. చూడండి, ప్రకృతి కూడా మనిషికి సహకరించాలనే ఉద్దేశంతో అనేక రకాలైనటువంటి ఔషధాలతో కూడిన ఈ మొక్కలు కానీ ఆకులు కానీ సృష్టించి మనకి చేస్తుంది. మనిషి ఆదిమానవుడుగా ఉన్నప్పుడు వాటిని నమ్ముకొనే ఆకు పసర్లని అవన్నీ వేసుకొని ఇప్పుడు కాలానుగుణంగా మార్పు చెంది అత్యాధునిక టెక్నాలజీతో వచ్చాం. నిన్న 7 నెలల పాపకి ఉయ్యాల్లో నుంచి కింద పడితే మెదడు దెబ్బతింటే బ్లడ్ క్లాట్ అయితే 7 నెలల పాపకు కూడా బ్రెయిన్కి మన ఒంగోలునే ఆపరేషన్ చేశారంటే ఇది బాగా అభివృద్ధి చెందినటువంటి ఇదిగా మనం చెప్పుకోవచ్చు. అంటే మొన్న కరోనా వచ్చిన తర్వాత డాక్టర్ల యొక్క ప్రాధాన్యత కూడా బాగా పెరిగింది. కాబట్టి ఎప్పుడైనా సరే డాక్టర్ అంటే ప్రత్యక్షమైన దేవుడుగా కూడా దేవుడు తర్వాత దేవుడు అంటారు. అందుకే ఇందా మీరు చెప్పినట్టు వైద్యో నారాయణో హరి, దేవుడితోటి సమానంగా కూడా ఆయన భావించడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు అటువంటి డాక్టర్స్ డే జరుపుకుంటున్న సందర్భంగా డాక్టర్స్ అందరికి కూడా మరొకమారు మనం శుభాకాంక్షలు తెలియజేస్తాం. అయితే దీంట్లో ఒకటి ప్రస్తుతం ఒకటి మనం గమనించాలి, గతంలో ఉన్నటువంటి డాక్టర్లు కొంతమంది ఉన్నారు ఒంగోలులోనే చెప్పుకుంటే వాళ్ళందరికీ ప్రజా డాక్టర్లు అని పేరు. అవును, ప్రజా డాక్టర్ల పేరు ఉంది, కానీ ఇప్పుడు ఉన్నటువంటి డాక్టర్లే కార్పొరేట్ డాక్టర్స్ అని పేరు వస్తుంది. అవును, కాబట్టి దాంట్లో ఉన్నటువంటి చిన్న తేడాని వాళ్ళు కూడా గమనించి ప్రజాసేవలో కనుక వాళ్ళు కూడా ముందుకు వస్తే అందరికీ మంచిది. ఎందుకంటే వైద్యం అనేది బాగా ఖరీదైపోయినటువంటి సందర్భంలో డాక్టర్స్ కూడా దీన్ని ఒకసారి ఆలోచన చేసి వచ్చేటటువంటి పేషెంట్ ఆర్థిక స్థితిగతులు ఎలా ఉంటాయి, వాడికి బ్రతికించాల్సిన వైద్యం మంచి వైద్యం ఇవ్వాల్సిందే. ఇప్పుడు ఒక లాడ్జీలోకి రూమ్ తీసుకునే దానికంటే హాస్పిటల్లో రూమ్ కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఒక నియంత్రణ మార్గంలోకి ప్రభుత్వాలు కూడా ఒక ఆలోచన చేయాలి. ముఖ్యంగా డాక్టర్స్ ఇది వృత్తి కాదు, ఇది సేవ. డాక్టర్స్ అనేది కొన్ని రకాలైనటువంటి సేవ ఇది. కాబట్టి ఆ వృత్తిలోకి వచ్చారు కాబట్టి, ఆ సేవ చేయడానికి వచ్చారు కాబట్టి ఆ సేవా భాగం అనే దృష్టిలో పెట్టుకొని అందరికీ ఉచితంగా చేయాల్సినటువంటి పని లేదు. వాళ్ళ యొక్క స్తోమతను బట్టి ఇప్పుడు మందులు కొనాల్సింది, ఎవరైనా నీకు ఇన్స్ట్రుమెంట్లకు సంబంధించి ఏదైనా తెప్పించాలంటే తెప్పించాల్సిందే. మనం చేయగలిగింది ఏంది, మన డాక్టర్ ఫీజు ఉందనుకోండి, ఒక 20,000-30,000 వేస్తాం, దాన్ని తీసుకోకుండా అయినా ఉండొచ్చు. అవును, కొంతైనా వాళ్ళ యొక్క స్తోమతను బట్టి మనం ఇది చేసేదానికి అవకాశం ఉంటుంది. రూమ్ రెంట్స్,
రూమ్ రెంట్స్ని కూడా తగ్గించే వీలు చేసుకుంటే నిజంగా డాక్టర్ల పట్ల సమాజంలో ఇంకా విపరీతమైనటువంటి గౌరవం పెరిగేదానికి ఉంది. నాకు మనం చెప్పుకున్నట్లు ప్రజా ఆయనకే ఉండే ప్రజా డాక్టర్ అండి అని అంటారు. కొన్ని ఊళ్ళల్లో అయితే డాక్టర్స్ పేరుతోటి వీధులే ఉన్నాయి. అవునా? కాబట్టి ఆ లెవెల్లో ఇప్పుడు మళ్ళీ ఈ డాక్టర్స్ ఈ ఐఎంఏ వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా ఒకసారి ఆలోచన, ముఖ్యంగా యువతరం వచ్చింది ఈ డాక్టర్స్ ఫీల్డ్కి, కాబట్టి వాళ్ళు కూడా ఒకసారి ఆలోచన చేసి సేవా దృక్పథంతో కూడా చేస్తే వీళ్ళు కూడా రాబోయేటటువంటి రోజుల్లో ప్రజా డాక్టర్లుగా వెలుగుకునేదానికి అవకాశం తప్పకుండా జరగాలని కోరుకుందాం సార్. ఏదైనా సరే డాక్టర్ వృత్తి అనేది పవిత్రమైనది కాబట్టి దాన్ని ఆ విధంగా కూడా మలుచుకుని ఉంటే ఒక మదర్ తెలిసేలాగా. ఇప్పుడు నైటింగేల్ అనే ఆమె పేరు మీద మనకి నర్సుల డే అని జరుపుతున్నారు. ఎంత పవిత్రమైనటువంటి ఆమె ఎంత సేవ చేస్తే ఆమె పేరు మీద నర్సుల దినోత్సవం జరుపుతున్నారు. ఆ స్థాయికి ప్రతి డాక్టర్ కూడా ఎదిగాడు అనుకోండి, ఇంక అందుకంటే సమాజానికి కావాల్సింది ఏమి లేదు. ఏమి రూపాయి ఆశించకుండా చేస్తుంది, ఆహారానికంటే వైద్యానికి మీకు ఖర్చు ఎక్కువ అవుతుంది. ఏదైనా రోగం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే ఇదివరకు నాడి పట్టుకొని చూసి వైద్యాన్ని చెప్పేసేవాళ్ళు, ఏమి రోగం ఉంది నీకని ఒక 10 రోజులు మందులు ఇచ్చి ఇది వాడమ్మా తగ్గకపోతే చూస్తా ఉన్నాడు. ఈరోజు మనం తలనొప్పి ఉందని వెళ్ళినా సరే స్కానింగ్లు ఇవన్నీ రూపంలో 5-6 వేల రూపాయలు మందులు రాసిన తర్వాత నీకు ఏమి లేదని అప్పుడు చెబుతున్నారు. అవన్నీ చూసిన తర్వాత ఇదివరకు నాడి పట్టుకొని చూసే చెప్పేవాళ్ళు. కాబట్టి ఆ స్థాయిలో వైద్యాన్ని కూడా ముందుకు తీసుకువెళ్ళి చేస్తే అందరికీ కొంత మంచిది. ప్రభుత్వాలు కూడా ఆ దిశగా చర్యలు తీసుకోవాలి. విద్యా వైద్య అనేది ఫ్రీగా అందించాలనేది కాన్సెప్ట్. ఫ్రీగా అందిస్తున్నారు, ఆరోగ్యశ్రీ ద్వారా అందిస్తున్నారు కాబట్టి ఆరోగ్యశ్రీ లేకపోయినా మిగతా వాళ్ళకు కూడా కొన్ని ఆరోగ్యశ్రీలో కూడా ఉండవు, అలాంటి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతుంటారు. చాలా సరే పరిశీలన చేస్తే మంచిది. ఓకే సార్, తప్పకుండా సార్ అలా జరగాలని ఆశిద్దాం. ఇక ప్లేనరీ విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఒంగోలు నియోజకవర్గంలో నియోజకవర్గ స్థాయి ప్లేనరీ సమావేశాలు ఘనంగా జరిగినాయి. అవును, అదే ఉత్సాహంతో మనకి మొన్న జిల్లా ప్లేనరీ సమావేశాన్ని కూడా పేర్నమెట్ దగ్గర ఉన్నటువంటి లింగారెడ్డి కన్వెన్షన్ హాల్లో కూడా నిర్వహించారు. మొత్తం మీద జిల్లాలో జరిగినటువంటి ప్లేనరీ సమావేశంలో ఎటువంటి ఇది లేకుండా, అంటే కార్యకర్తల నుంచి అసంతృప్తులు లేకుండా బాగానే విజయవంతంగా జిల్లా ప్లేనరీ మటుకు జిల్లా నియోజకవర్గం జిల్లా స్థాయి ప్లేనరీ సమావేశం కూడా ఎటువంటి అవాంతరాలు లేకుండా ఎటువంటి అసంతృప్తులు లేకుండా దిగ్విజయంగా జరిగింది. ఇదే ఉత్సాహంతో రేపు 8వ తేదీ నాగార్జున యూనివర్సిటీ దగ్గర ఒక పెద్ద ప్లేస్లో రాష్ట్ర ప్లేనరీ సమావేశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు వస్తారు కాబట్టి పెద్ద స్థాయిలో జరుగుతుంది కాబట్టి ఇదే ఉత్సాహాన్ని ప్రదర్శించి జిల్లా నుంచి అన్ని నియోజకవర్గాల నుంచి కూడా అక్కడికి రావాలని చెప్పి బుర్ర మసూద్ యాదవ్ గారు, వారు ఇప్పుడు జిల్లా ఇన్ఛార్జిగా అధ్యక్షుడిగా ఉన్నారు కాబట్టి వారు అందరికీ ఇక్కడ విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ రేపు 8వ తేదీ కూడా ఇలానే విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. ఓకే సార్, ఇక లారీని డీ కొట్టిన ట్రావెల్స్ బస్ ఎక్కడ జరిగింది సార్? ఇప్పుడు ఇందాక మీరు సత్యసాయి చెప్పారు అదొకటి, ఇది మన జిల్లాలో ఇదొక ప్రమాదం. ఈ ఉదయాన్నే ఈ ఎక్కడి నుంచి వెళ్తుంది, విజయవాడ నుంచి అనంతపురం వెళ్తుందట లారీ. ఇదా సత్యసాయి యూనివర్సిటీ కూడా సత్యసాయి జిల్లా కూడా అనంతపురం అక్కడికే వెళ్తుందట. ఆ వెళ్తున్నటువంటి సందర్భంలో మనకి ప్రకాశం జిల్లా పోసపాడు బేస్తవారిపేట బేస్తవారిపేట దగ్గర ఒక కానిస్టేబుల్, అంటే సిఆర్పి కానిస్టేబుల్, ఆయన 80 సంవత్సరాలు ఉన్నాయి, వాకింగ్ చేస్తున్నాడు అంట ఉదయం పూట. ఏంటంటే ఈ బస్సు డ్రైవర్ కూడా నిద్రలో ఏమైనా ఉన్నాడేమో తెల్లవారు పోతున్నాడు. ఆయన్ని చూసి ఆయన తప్పించబోయాడు పాపం, ముందుపోయాడేమో తప్పించబోయాడు. అంటే ఈ బేస్తవారిపేట ఈ హైవే రూట్స్, ఇవి హైవే రూట్స్ ఎలా ఉంటాయంటే బాగా స్పీడ్గా ఉంటాయి కాబట్టి మనమే జాగ్రత్తగా ఉండాలి. ఒకసారి మనం రాంగ్ డైరెక్షన్లో వెళ్తుంటాం, అంటే అటు పక్క టర్నింగ్ ఉంటుంది కాబట్టి రాంగ్ డైరెక్షన్లో వెళ్తుంటాం. మనం అనుకుంటాం మనం చూస్తాడు కావాలని అనుకుంటాం, కానీ ఈ పక్కకు ఇటువైపు పోయేవి ఏమి ఉండవు కదా, మనకు అడ్డం రావు కదా అన్న ఫీలింగ్లో ఉంటారు వాళ్ళు, పోతూ ఉంటారు కాబట్టి మనకే అది ప్రమాదం కాబట్టి మనమే దాన్ని నియంత్రించుకోవాలి. ఇప్పుడు ఈ హైవే మీద ఆయన వాకింగ్ చేయటం అనేది కూడా కరెక్టా కాదని తర్వాత సంగతి. అటువంటి సందర్భంలో ఆయన్ని తప్పించాలనే ఉత్తేజంతో గుద్దేశాడు, ఆయన కూడా చనిపోయినట్టున్నాడు. నాడు ఆయన తప్పించిపోయి టర్నింగ్ తిప్పటం ఎదురుగా ఇంకొక లారీ వస్తుంది, ఆ లారీని గుద్దారు. గుద్దటంతో ఈ బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారట, నుజ్జు నుజ్జు అయిపోయింది చూడండి, అయిపోయింది. దీనికి ప్రొక్లైన్ తీసుకొచ్చి బయటికి తీసి దీంట్లో 20 మంది ప్రయాణికులు మొత్తం, అంటే డ్రైవర్ క్లీనర్ ఉంటాడు కదా, 28 మంది ప్రయాణికులు ఉంటే వాళ్ళందరూ కూడా సీరియస్ గాయాలైనాయి. అంటే ప్రాణాపాయం ఉన్నట్టు తెలియదు, మొత్తానికి సీరియస్ గాయాలైనాయి. వీళ్ళందరినీ కూడా వైద్యం కోసం తరలించారు.
మొత్తం మీద రెండు రోజులు అయితే కానీ మనకి ఎవరున్నా ప్రమాదం చచ్చిపోయారా బ్రతికి ఉన్నారా అందరు క్షేమంగా ఉండాలని మనం కూడా కోరుకుందాం. ఏదేమైనా సరే ఈ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు మటుకు చాలా ఓవర్ స్పీడ్లో వెళ్ళటం అనేది మనం చూస్తుంటాం. ఎందుకంటే లేటుగా బయలుదేరుతారు, సమయానికి వెళ్ళాలనేది వీళ్ళ ఆతృత. ఎందుకంటే లేటుగా ఎందుకు బయలుదేరుతారు, వాళ్ళ సీట్లు నిండలేదనుకోండి, లేటుగా బయలుదేరి ఆగవేగాల మీద వెళ్తుంటారు. హైవేలో చూస్తే చాలా ప్రమాదకరమైనటువంటి విషయం. ఈ రోజుల్లో ఇంకా మీరు ట్రావెల్ బస్సులు చూడండి, రైలు పెట్టేలాగా పెద్దవి ఉంటుంది. అవును, అసలు వాళ్ళు అట్లా టర్నింగ్ తిప్పాలన్నా కానీ ఆ వెనక ఏదన్నా మనకు తగులుతుందన్న భయం కూడా మనకు కలుగుతుంది. కాబట్టి ఎవరికి ఏదైనా కానీ ఆ వెహికల్ పెద్ద వెహికల్ కాబట్టి పెద్ద వెహికల్ వచ్చేటప్పుడు చిన్న వెహికల్ ఎవరైతే ఉంటారో వాళ్లే తగ్గటం అనేది ఇలాంటి యాక్సిడెంట్ జరగకుండా ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఓకే సార్, ఇక ఇది ఎక్కడ న్యాయం, ఎవరిది స్టేట్మెంట్ సార్? నిన్న అద్దంకిలో ఆదివైశ్యులు ముసలు వాళ్ళు వృద్ధ దంపతుల మీద ఎవరో దొంగలు వాళ్ళ ఇంట్లో పడి దాడి చేసి వాళ్ళ ఇంట్లో బంగారం నగదు ఇదంతా దోచుకొని పోయారు. ఆ దోచుకొని పోతే ఇప్పుడు ఈ ఎలక్షన్ మూమెంట్ వచ్చిన తర్వాత ప్రతిదీ రాజకీయం అవుతుంది. రాజకీయం కా ఉన్నటువంటి అంశం వ్యక్తిగత విషయాలు కూడా రాజకీయాలకు వస్తున్నాయి. ఇది ఆ ఆర్య వయసుల మీద దాడి చేసినటువంటి వాళ్ళు ఆ వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళని టీడీపీ వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ప్రతిదానికి పార్టీలని తీసుకురావడం, అసలు దొంగతనాలు దోపిడీ చేసేవాళ్ళు పార్టీలు ఎందుకుంటారు అన్నటువంటి దీంతో అది ఆరోపణ చేసింది కూడా టీడీపీలో ఉన్నటువంటి ఆర్య వయసులు ఆరోపణ చేశారనే ఉద్దేశంతో ఈ వైసీపీలో ఉన్నటువంటి ఆర్య వయసులందరూ కూడా నిన్న జిల్లా ఎస్పీ గారిని కలిసి విజ్ఞాపన పత్రం ఇచ్చి ఈ విధంగా అనవసరమైనటువంటి నిందలు వేస్తున్నారు. వెంటనే ఎవరు వాళ్ళ మీద దాడి చేసింది అన్నటువంటిది కానీ నిరూపణగా చేస్తే అసలు విషయం ప్రపంచానికి తెలుస్తుంది అని చెబుతూ కుప్పం ప్రసాద్ గారు ఆర్యవేస్ కార్పొరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కదా, వారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి అనవసరమైనటువంటి విషయాలు రాజకీయ రంగు పులుముకోకూడదు, అసలు వీళ్ళకి దెబ్బలు తగిలితే వీళ్ళకి ఈ విధంగా దోపిడీ జరిగింది వీళ్ళని దెబ్బలు తగిలేనే ఉద్దేశంతో నేనే ముందుగా వెళ్ళి వాళ్ళని పరామర్శించి మెరుగైన విజయం కోసం మేమే చేర్చడం జరిగింది పార్టీ తరఫున. కాబట్టి మా పార్టీ వాళ్ళు చేశారు అనే దాంట్లో అర్థం లేదు. ప్రతిదానికి రాజకీయ రంగు పొరగొద్దు అని వారు కూడా హితవు పలకటం జరిగింది. ఏదైనా సరే పోలీసు దీంట్లో తేలుతుంది కాబట్టి ఎవరనేది రేపు బహిర్గతం. ఓకే సార్, ఇక అగ్నివీర్ వాయుకు దరఖాస్తుల ఆహ్వానం సార్? ఇప్పుడు అగ్ని పద్ మీద కొంత వాదోపవాదాలు జరగటం మొన్న ఇవన్నీ జరిగినటువంటి సందర్భంలో కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి తగ్గేటటువంటిది లేదు అన్నటువంటి విషయంలో వాళ్ళు కూడా ఇప్పుడు ముందుకు వచ్చారు. అంటే రిక్రూట్మెంట్స్ జరపడానికి నోటిఫికేషన్ కూడా ఇచ్చారు. దీనికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి దానికి ఒక బాసటగా కార్పొరేటర్ కంపెనీలన్నీ కూడా ఇట్లా దీంట్లో 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు పనిచేస్తారు కదా వీళ్ళు. వీళ్ళు పనిచేసిన వాళ్ళు వాళ్ళు బయటికి రావడంతో మేము వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఆఫర్ చేశారు, సిద్ధమయ్యారు వాళ్ళు. మేధావులు చెబుతున్నటువంటి అంశం ఏమిటంటే ఇప్పుడు వీళ్ళు యుక్త వయసులో వీళ్ళు చేరేది కాబట్టి వీళ్ళు చేసి 23 ఏళ్ల వయసు కలిగి ఉండాలన్నారు. 23 ఏళ్ళ నుంచి 5 ఏళ్ళ వయసు అంటే 28 కల్లా బయటకు వచ్చేస్తారు. బయటకు వస్తే ఈ కరెక్ట్గా ఏదైతే ఈ యువతరం పక్క మార్గం పట్టేటటువంటి వయసు ఇది. అవును, పక్క మార్గం పట్టే వయసు. ఈ పక్క మార్గం పట్టే వయసులో అక్కడ కనుక ఉంటే, అయితే మిలిటరీ దగ్గర కనుక ఉంటే, వాళ్ళ శిక్షణ కనుక తీసుకుంటే, క్రమశిక్షణ అలవాడేదానికి భక్తిభావం కూడా వస్తుంది దేశం మీద, దేశం మీద భక్తిభావం వస్తుంది. అక్కడ తర్ఫీదు పొందుతారు కాబట్టి అక్కడ బాగా ఎఫిషియన్సీ కనిపించిన వాళ్ళని నేరుగా మిలిటరీలోకి, ఎయిర్ ఫోర్స్లోకి, వాళ్ళకి నేవీలోకి తీసుకుంటారు. లేదు సార్ మేము వెళ్ళిపోతాం అని అనుకోండి, వాళ్ళకి 10 లక్షల రూపాయల ప్యాకేజ్ ఇచ్చి వాళ్ళని పంపించడం జరుగుతుంది. ఇప్పుడు కార్పొరేట్ సంస్థలు కూడా వాళ్ళు అక్కడ చక్కగా ఈ దేశభక్తి అంతా నేర్చుకుని ఉంటారు కాబట్టి కరప్షన్ అనేది కూడా ఉండదు కాబట్టి రెడ్ కార్పెట్ వీళ్ళు వేస్తామని చెప్పి కార్పొరేట్ సంస్థలన్నీ కూడా ముందుకు వచ్చినాయి. కాబట్టి దీనికి కొంత ప్రాధాన్యత పెరిగింది. కొంతమంది మేధావులు కూడా దీన్ని హర్షిస్తున్నారు. ఇప్పుడు దాని మీద ప్రభావం లేదు చూడండి, ఆ రోజు జరిగినటువంటి ప్రభావం తర్వాత తగ్గింది. దీని మీద ఇప్పుడు అగ్నివీర్ వాయు ఉద్యోగాల నియామకాల కోసం దీంట్లో ఇంటర్మీడియట్ ఎంపీసీ, మెకానిక్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, కంప్యూటర్ సైన్స్, ఇన్స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ స్పెషలైజేషన్తో పాటు 3 ఏళ్ళు డిప్లొమా పూర్తి చేసినటువంటి వాళ్ళు, 23 ఏళ్ళ వయసు కలిగినటువంటి వాళ్ళు దరఖాస్తులు చేసుకోవాలని చెప్పి ఇస్తున్నారు. కాబట్టి మనకి ఈ అర్హతలు ఉన్నారు, 24వ తేదీ లోపల ఆన్లైన్లో చేసుకోవాలి అని చెప్తున్నారు. కాబట్టి దానికి అర్హత ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే
దీన్ని కనుక చేసుకున్నారనుకోండి మంచి రిక్రూట్మెంట్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. తర్వాత దీంట్లో పాస్ అయిన తర్వాత తర్వాత వీళ్ళకి ఇది శరీర దారుఢ్య పరీక్షలు పెడతారట, అంటే ఫిల్టర్ అయిపోయిన తర్వాత పెడితే తక్కువ మంది ఉంటారు కాబట్టి బాగుంటుందని ఇది ఏర్పాటు చేశారు. ఓకే సార్, తప్పకుండా అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. మంచిది సార్, మరికొన్ని వార్తలు చూసే ముందు వచ్చిన బ్రేక్ తీసుకుందాం. కాఫీ టైం సిపెన్సీలో వచ్చిన విరామం. వెల్కమ్ బ్యాక్ సార్. మరో వార్త ఏంటంటే, హైవేపై ఆటో డ్రైవర్ ముసుగులో దోపిడీ. పట్టుకుంటారు, అదేమి పెద్ద ఇబ్బంది లేదు. సోర్రెడ్డిపాలెం దగ్గర వాళ్ళని వెంటనే క్యాచ్ చేశారు ముగ్గురిని. వీళ్ళు ఆటో నడిపేటటువంటి ముసుగులో ఇటువంటి దొంగతనాలు చేస్తున్నారట. వీళ్ళు వీళ్ళని గుర్తించారు. వీళ్ళు అరవ కాలనీకి చెందినటువంటి వాళ్ళు. మనకి అగ్రహారం గేట్ జరిగిన తర్వాత అరవ కాలనీ ఉంది కదా, ఈ పేరు వెంకటేష్, విజయ్, రవితేజ, అట్లా ముగ్గురిని కూడా గుర్తించారు. ఇతన్ని సోరారెడ్డిపాలెం దగ్గరికి తీసుకువెళ్ళి ఇతని దగ్గర ఉన్నటువంటి డబ్బులు వసూలు చేసి నా సెల్ ఫోన్ కూడా లాక్కొని మొత్తానికి బయటికి నెట్టేసి వీళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత అతను వెంటనే రోడ్డు మీదకి రావడంతో, సోరారెడ్డిపాలెం దగ్గర అంటే మనకి నేషనల్ హైవే సెక్యూరిటీ ఉంటారు, అవును, పెట్రోలింగ్ ఉంటారు, వాళ్ళకి ఈ విషయం చెప్పడం తోటి వాళ్ళు వీళ్ళని బండి మీద ఎక్కించుకొని వీళ్ళు ఎటు వెళ్ళారనే దానికి వాళ్ళు ఫాలో అయ్యారు. ఫాలో అయిన సందర్భంలో మనం చిక్కుతాం అన్నటువంటి ఉద్దేశంతో ఆటోని అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఆటో వదిలిపెట్టి వెళ్ళారంటే ఇంకా ఎక్కడికి పోతారు? వెంటనే క్యాచ్ చేశారు. క్యాచ్ చేసి వాళ్ళని పట్టుకొని ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి డిఎస్పీ గారు నాగరాజు గారు నిన్న వివరాలు కూడా తెలియజేయడం జరిగింది. నిరంతరం మేము కూడా పెట్రోలింగ్ నైట్ టైంలో కూడా ఏర్పాటు చేస్తున్నాం. ప్రజలు కూడా ఆ టైంలో కొద్దిగా వెళ్లాల్సి వచ్చినప్పుడు జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. అక్కడ బీట్ కానిస్టేబుల్ వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకు ఒక మాట చెప్పి సార్ ఇట్లా వెళ్తున్నామంటే వాళ్ళు ఆ పోలీసులు ద్వారా ఆటో నెంబర్ చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి వరకు బెదిరింపుకి చేస్తే మంచిది. నిన్న వీళ్ళు దీన్ని వెంటనే పట్టుకున్నటువంటి వాళ్ళకి ఎస్పీ గారు కూడా వాళ్ళని అభినందనలు తెలియజేసి వాళ్ళకి ఆ రివార్డులు కూడా ఇవ్వటం జరిగింది. ఏదైనా నైట్ టైం ఆటోలో ఎక్కేటప్పుడు కొంచెం ఆటో విషయాలు ఆటో నెంబర్ గుర్తించుకోవడం కూడా మంచిది తప్పనిసరిగా, ఎందుకంటే ఏదో జరిగినప్పుడు మన పోలీసులకు సమాచారం అందివ్వడానికి బ్రతికుంటే ఇయ్యచ్చు, లేకపోతే ఏం చేస్తాం? ఓకే, అయినా చిక్కుతారు, ఎక్కడికి పోరు, ఎందుకంటే నేషనల్ హైవే మీద వెళ్ళినప్పుడు ప్రతి చోట ఈ రోజు సీసీ కెమెరాలు ఉన్నాయి. ఎప్పుడు దిగాడు, ఎప్పుడు వెళ్ళాడు, ఆ టైం కనుక క్యాచ్ చేస్తే ఈజీగా దొరికేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళు దొంగతనాలు చేసేవాళ్ళు కూడా ఇవన్నీ తెలుసుకోవాలి. ఇప్పుడు ఈజీగా దొరుకుతాం కాబట్టి న్యాయబద్ధంగా మనం పనిచేసుకుంటేనే మంచిది అన్నటువంటి దీనిలోకి వస్తే వాళ్ళకు కూడా వాళ్ళ కుటుంబానికి కూడా మంచిది. ఇక మరో వార్త ఏంటి సార్, నేటి నుండి ప్లాస్టిక్పై సీరియస్ నిషేధం. తేదీ నుంచి కేంద్ర ప్రభుత్వమే దీనికి జీవో రిలీజ్ చేసింది ఒక 16 వస్తువుల్ని. అంటే యూజ్ అండ్ త్రో, మనం ఏదైతే వాడి పాడేస్తామో అటువంటి వాటిని 16 వస్తువులు గుర్తించారు. వాటి మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఈ రోజు నుంచి ఎవరు అమ్మినా సరే కొన్నా సరే మన చేతిలో కూడా ఉండకూడదు అటువంటి దృష్టి పెట్టారు. వీటికి ప్రత్యామ్నాయం కూడా ఇప్పటికే క్యారీ బ్యాగుల రూపంలో ప్రత్యామ్నాయం కూడా ఈ మొక్కజొన్న పిండితో తయారు చేసేటటువంటి ప్రక్రియను కూడా తీసుకున్నారు. అట్లే ముఖ్యంగా మనకి యూజ్ అండ్ త్రో అంటే ఇంకా స్పష్టత రాలేదు మనకి. ఈ క్యారీ బ్యాగులు ప్రధానమైనటువంటివి. ఇప్పుడు మనం ఏ హోటల్లో తిన్నా సరే ఈ ప్లాస్టిక్ స్పూన్స్తో తింటున్నారు, అటువంటి వారివి ఇయర్బడ్స్. ఇప్పుడు పాల ప్యాకెట్లు ఇవి కూడా వస్తుంటాయి కదా, కొన్ని ప్లాస్టిక్ పేపర్లో వస్తుంటాయి, అవి ఎట్లా ఏంటి అనేది ఇంకా మనకి సంపూర్ణమైన సమాచారం రావాలి. దానికి ప్రత్యామ్నాయం ఇస్తారా? వీటిల్లో ఈ ప్లాస్టిక్ కవర్ల రూపంలో వచ్చేటటువంటి అవి ఏదైనా రీసైక్లింగ్ చేస్తే ఉపయోగపడతాయా అనేది మనకి ఇంకా తెలియనటువంటి విషయం. ఇప్పుడు వాటర్ బాటిల్స్ ప్రధానమైనటువంటి, ఇప్పుడు ఆ వాటర్ బాటిల్స్ ఆ పరిస్థితి ఏమిటి, ఇవన్నీ కూడా మనకి క్లియర్ కట్గా అన్నీ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. మొత్తం మీద ఈ రోజు నుంచి ప్లాస్టిక్ నిషేధాన్ని చేస్తున్నట్లు నిన్న మేయర్ గంగాణ సుజాత గారు కూరగాయల మార్కెట్లోకి వెళ్ళి అక్కడ వాళ్ళందరికీ సూచనలు చేసి అమ్మినా సరే మీరు ఇచ్చినా సరే వాళ్ళ మీద ఫైల్ని మటుకు వేయటం జరుగుతుంది. ప్రతి షాపు ముందు కూడా మీకు బుట్టలు పెట్టడం జరిగింది క్లీనింగ్కి సంబంధించి. మీరు దాంట్లో వ్యర్థ పదార్థాలన్నీ దాంట్లోనే వేయాలి, లేకపోతే వాళ్ళ మీద కూడా ఫైన్ వేస్తామని చెప్పారు. నిన్న ఆమె స్వయంగా చీపురు పట్టుకొని మొత్తం క్లీన్ చేస్తూ కూడా కనిపించడం జరిగింది. ముఖ్యంగా కూరగాయల మార్కెట్ ఇప్పుడు కట్టారు,
ఆ చిన్నక మార్కెట్ సాల్ట్ లేదని కొత్తది కట్టారు ఇక్కడ. అయినా కానీ షాపులు తీసుకునే వాళ్ళు షాపులు ఎవరు వ్యాపారం చేయలేదు, అందరూ రోడ్ల మీదకి వచ్చి వ్యాపారం చేస్తే మనం అటు బడ్డి వేసుకుని వెళ్ళాలంటే వెళ్ళలేనటువంటి పరిస్థితి. దాని మీద కూడా కొన్ని సూచనలు చేశారు, ట్రాఫిక్ కి అంతరాయం కలిగించకూడదని. అంటే మొత్తం మీద ఇవన్నీ ఏదో జరుగుతున్నాయి. ప్లాస్టిక్ మటుకు ఈ రోజు నుంచి ప్రతి ఒక్కళ్ళు ఒక గుడ్డ సంచిని కొనుక్కొని ఆడవాళ్ళైతే వాళ్ళ హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోవటం, మగవాళ్ళైతే వాళ్ళ బండి కవర్లో పెట్టుకోవటం చేస్తే కానీ మనం క్యారీ బ్యాగ్ ఇక నుంచి ఉండదు. అవును, కాబట్టి దానికి సంబంధించినటువంటి జాగ్రత్తలు మనం ముందు నుంచే చేసుకోవడం మంచిది. ఓకే సార్, తప్పకుండా చేయాలి సార్. అందరూ ముఖ్యంగా వినియోగదారులు ఎక్కువ దృష్టి పెట్టాలి దీని మీద. వినియోగదారులే ఎవరు, ఈ ప్రభుత్వాలు చేసే పనులు కాదు వాస్తవానికి ఎక్కువ. ఇక ముగిసిన వేసవి శిక్షణ శిబిరాలు సార్, ఇక్కడ ఇది మనకి జిల్లా రాష్ట్ర ప్రభుత్వం వేసవి శిక్షణ శిబిరాలని గ్రంథాలయాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. రేపు 5వ తేదీ నుంచి స్కూల్స్ తెరుస్తున్నారు కాబట్టి ఒక నెల రోజుల పాటు వేసవి శిక్షణ శిబిరాలు పెట్టారు. మనకి ఒంగోలు జిల్లా గ్రంథాలయంలో జరిగినటువంటి శిక్షణ శిబిరానికి మంచి స్పందన వచ్చింది. రోజు 100 మంది విద్యార్థులు అక్కడికి వెళ్ళి ఇవన్నీ కూడా నేర్చుకోవడం జరిగింది. ముఖ్యంగా డ్రాయింగ్, స్పోకెన్ ఇంగ్లీషు, అలానే హౌ టు ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ అలాంటివి ఇవన్నీ కూడా, కొన్ని రకాలైనటువంటి గేమ్స్, చెస్ పోటీలు ఇవన్నీ కూడా పెట్టారు. వాళ్ళకు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాటికి వాళ్ళు నేర్చుకోవడం జరిగింది. అయితే ఎంత ఉత్సాహంగా అయితే ఈ నెల రోజుల పాటు ఇక్కడికి వచ్చి, ఇవన్నీ ఆటపాటలు కదా, దీనికి బాగా వస్తారు, ఆకర్షితులు అవుతారు పిల్లలు. ఎంత ఉత్సాహంగా అయితే ఈ సమ్మర్ దీన్ని ఉపయోగించుకున్నారో, డ్రాయింగ్ పోటీలు, డ్రాయింగ్ నేర్చుకోవడానికి ఎంత త్వరగా డ్రాయింగ్ నేర్చుకున్నారో, పాటలు పాడేవాళ్ళు ఎంత త్వరగా పాటలు నేర్చుకున్నారో, అదే ఉత్సాహాన్ని స్కూల్ తెచ్చిన తర్వాత కూడా ప్రదర్శించాలి. మీరు చదువులో కూడా ఉన్నత స్థితికి రావాలని చెప్పి నిన్న సర్వశిక్ష అభియాన్ వారు అక్కడికి రావడం జరిగింది. వాళ్ళు కూడా విద్యార్థులను కోరారు. ఏదైనా సరే భవిష్యత్తు బంగారు బాటలు అయితే మంచిది. తప్పకుండా సార్. ఇక స్కూల్ బస్సుల ఫిట్నెస్ తప్పనిసరి. ఇప్పుడు ఇంకా స్కూల్ బస్సులు కూడా వస్తున్నాయి, చాలా ఇంపార్టెంట్ సార్. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే అందరూ స్కూల్కి వెళ్ళే పిల్లలందరూ అప్పుడే వెళ్తారు. అవును, అన్ని స్కూల్ బస్సులన్నీ రోడ్డు మీదకి వస్తాయి. ఇప్పుడు అన్ని ప్రైవేట్ స్కూల్స్ అంటే బస్సు లేకుండా ఏమీ లేదు. అవును, ఆ స్కూల్ బస్సులు కూడా మీరు చూడండి, వాడు ఎక్కడ పడితే అక్కడ ఆపుతాడు. ఇప్పుడు ఈ పాయింట్లో ఒక పాపను ఎక్కించుకోవాలి, దాన్ని కొద్ది సైడ్కి తీసుకువెళ్ళి అక్కడ పెట్టి, అమ్మ ఇక్కడ మీ ఇంటి ముందు ఆపడానికి వీల్లేదు, అక్కడ కార్నర్లో ఆపుతాం, మీరు అక్కడ వెయిట్ చేయండి అని చెప్పరు. అవును, వాడు ఎక్కడ పడితే అక్కడ ఆపుతాడు. ఆటో వాళ్ళకంటే దారుణం పరిస్థితి, అట్లా ఆపేస్తారు. అట్లా చాలా ఇబ్బందులు కూడా జరుగుతున్నాయి. సరే, అదేమైనా వెనక ఉన్న వాళ్ళు ఏదో జాగ్రత్తగా వెళ్తారు. ముందు ఫిట్నెస్ అనేది ప్రధానమైనటువంటిది కాబట్టి స్కూల్ బస్సులు ఫిట్నెస్ ప్రధానం, డ్రైవర్ ప్రధానం కాబట్టి దాని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి కూడా పెట్టారు ఆర్టీఓ ఆఫీస్ నుంచి. దానికి కొన్ని విధి విధానాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి స్కూల్ బస్సు మీద స్కూల్ పేరు, సెల్ నెంబరు ఇవన్నీ వేయాలి. ట్రాఫిక్ అది స్పీడ్ నియంత్రణ, 60 సంవత్సరాల లోపు ఉండేటటువంటి డ్రైవర్నే ఉంచాలి. ఇవన్నీ కూడా కొద్ది ఇవన్నీ ఏర్పాటు చేశారు కాబట్టి స్కూల్స్ తెరవబోతున్నారు. పిల్లలకి రక్షణ, ట్రాఫిక్కి మంచిది. ఇవన్నీ కూడా ఫిట్నెస్ టెస్ట్ తప్పనిసరిగా చేయించాలని చెప్పి ఆర్టీ ఆఫీస్ నుంచి పెడతారు, అది కూడా పిచ్చారు కాబట్టి ఇవన్నీ కూడా చేసిన తర్వాతే రోడ్ల మీదకి రావాలి, లేకపోతే ఫైన్ వేస్తామని చెప్పి డిటిసి గారు, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ శ్రీ లక్ష్మీదేవి గారు అందరికి చెప్పడం కూడా జరిగింది. కాబట్టి ఇవి ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యం దీని మీద దృష్టి పెడితే మంచిది. తప్పకుండా సార్. ఇంకా చివరిగా కరోనా సమాచారం ఏంటి సార్? ఏమన్నా కరోనా అని ఈరోజు మనకి నిల్లుగానే ఉంది చాలా రోజుల నుంచి, కొద్దిగా ఆనందంగానే ఉంది. అయినా కానీ నిన్న ఒక కేసు వచ్చింది. మనం అనుకున్నాం టెస్టులు జరగటం వల్ల, జరగకపోవటం వల్ల ఏదన్నా తెలియదా, ఇదేమో చాప కింద నీరులా ఉందా అన్నటువంటి ఆందోళన కూడా మనకు కూడా ఉంది. అయితే నిన్న 55 మంది పరీక్షలు చేశారు. ఓకే, 55 మంది పరీక్షలు చేస్తే ఒక పాజిటివ్ కేసు వచ్చింది అది. కాబట్టి ఇది పర్సంటేజ్ చాలా తక్కువగా ఉన్నట్టే లెక్క. ఏదేమైనా సరే ఆ ఒక్కదాన్ని కూడా ఉంచకూడదు, ఆ ఒక్కటి 4 అవుతాయి 4 10 అవుతాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఆ ఒక్క ఆయన కూడా ఎవరో, ఇది వచ్చినటువంటి వ్యక్తి కొత్త కూరగాయల మార్కెట్ దగ్గర ఉన్నటువంటి వ్యక్తి అంట, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు. అతను కూడా ఈ 14 రోజులు క్వారంటైన్ డేస్ చెప్తారు కాబట్టి క్వారంటైన్ ఇంట్లో ఉండి, ముందుగా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి రక్షణగా ఉంటుంది, తర్వాత వాళ్ళ నుంచి వేరే వాళ్ళకి వచ్చేదానికి అవకాశం ఉండదు కాబట్టి ఈ జాగ్రత్తలు పాటించాలి. మళ్ళీ ఒక కేసు వచ్చింది,
కాబట్టి మనం కూడా ఒంగోలులో ఉన్నటువంటి వాళ్ళమే, ఏదైతే మాస్కులు ధరించడం, శానిటైజ్ చేసుకోవడం, భౌతిక దూరాన్ని పాటించడం ఇవన్నీ కూడా చేయాలి కాబట్టి దాని మీద దృష్టి పెట్టండి. ఓకే సార్, తప్పకుండా సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఈనాటి విశేషాలు చక్కగా వివరించినందుకు. ఇదండి ఈనాటి కార్యక్రమం. రేపు మళ్ళీ ఇదే కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.